డాక్టర్ కాపర్ అని ఈ రోబోటిక్స్ టెక్నాలజీని కనిపెట్టడం, అలాగే దాదాపు 2000 పైన పేషెంట్లకి రోబోటిక్తో సర్జరీ చేయడంలో నిపుణులైన డాక్టర్ కాపర్ మనతో రావటం, ఇక్కడున్న డాక్టర్స్కి ఈ యొక్క రోబోటిక్ యొక్క ప్రత్యేకత చెప్పటం, అలాగే నేను ఇందాక చెప్పాను మీకు ఒక 10 మంది డాక్టర్లు, మేము ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ హాస్పిటల్లో ఉన్నాం, దాదాపు 30 మంది ఉన్నాం, మేము మా అందరికీ ట్రైనింగ్ ఇవ్వటంలో డాక్టర్ కాపర్ ఈ రోబోటిక్ ఆపరేషన్లో ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరిగింది ఇవాళ. అలాగే డాక్టర్ కాపర్ మా చేత ఇవాళ ఆపరేషన్స్ కూడా చేయించారు. డాక్టర్ కాపర్ శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద హాస్పిటల్లో చేస్తూ దాదాపు 25 ఏళ్ల నుంచి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తూ గత 8-10 ఏళ్ల నుంచి ఈ రోబోటిక్ టెక్నాలజీని తెచ్చి కనిపెట్టి దానిలో ప్రతి అంశంలో తను ఇన్వాల్వ్ అయ్యి ఈ రోబోటిక్ ఆపరేషను నీ రీప్లేస్మెంట్కి మరియు పార్షియల్ నీ రీప్లేస్మెంట్కి 8 ఏళ్ల నుంచి చేస్తున్నారు, దాదాపు 2000. హ్యావ్ యూ డన్ మోర్ దెన్ 2000 ఆర్ హౌ మెనీ విత్ ద రోబోటిక్? నాట్ క్వైట్ దట్ మెనీ యెట్. ఓకే ఫైన్, క్లోజ్ టు 2000, దాదాపు 2000 ఆపరేషన్లు చేశారు ఈ రోబోటిక్. బట్ యువర్ బిన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద 8 ఇయర్స్ యువర్ బిన్ ఇన్వాల్వ్డ్ విత్. About, we've been doing robotic knee arthroplasty for 5.5 years. But you have been involved with the research? Research going back, yes. Yeah, fine. Robotic, I'm telling you, 3 months ago. I think మొదటి నెల మాత్రం ఉట్టి పార్షియల్ నీ రీప్లేస్మెంట్స్ చేశాము. టెక్నాలజీ పూర్తి నీ రీప్లేస్మెంట్ చేయడానికి గత 2 నెలలుగా భారతదేశంలో రావటం మొట్టమొదటిసారి ఇదే హాస్పిటల్లో ఉంది. అండ్ 2 నెలల్లో 50కి పైన ఆపరేషన్లు నీ రీప్లేస్మెంట్ ఈ రోబోటిక్స్తో చేయడం అనేది శ్రీకారం మదీనాగూడ బ్రాంచ్లో జరిగింది. ఇంతకుముందు ఈ ఆపరేషను ఈ సా తోటి డ్రిల్ తోటి చేసే ఆపరేషన్. సో చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్ ఒక కార్పెంటర్ లాగో ఎలక్ట్రీషియన్ లాగో అనుకునేవారు. ఈ ఆపరేషన్లో ఉట్టి పాడైన గుజ్జుని తీసి కొత్త కృత్రిమ మోకాలు పెట్టాల్సిన ఆపరేషన్ ఇది. ఈ యొక్క దిశలో రోబోటిక్ ఏం చేస్తుందంటే ఉట్టి ఎక్కడ వాడాలో, సాడ్రిల్తో మనం ఇష్టం వచ్చి వాడామనుకోండి, కొంచెం అది ఎక్కడో వెళ్ళి దెబ్బతీసే అవకాశం ఉంది వేరే దిశలో. సో రోబోటిక్ వాడటం వల్ల అనవసరమైన చోట్లు ముట్టుకోకపోవటం, అనవసరమైన చోట్ల ఆపరేషను మరియు దెబ్బ తగలకపోవటం అనేది ఈ రోబోటిక్ తో చేసే ప్రత్యేకత. వీ ఆర్ నాట్ యట్ స్టార్టెడ్ చార్జింగ్ ఫర్ ద రోబోటిక్స్ యాజ్ యట్. ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ వీఆర్ స్టిల్ ఇన్ ద లెర్నింగ్ ఫేజ్ ఆఫ్ రోబోటిక్స్. సో వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద your return on investment kind of a detailed discussion on that. As of now, it's the same. It's only that we may not be able, to be frank with you, we may not be able to offer it to everybody because we do it in thousands. We won't be able to offer it to everybody. So we would take the right candidate, probably younger people or a little more deformed. We would formulate our own ideas on whom it has to be done.